నిరంతరం ప్రజలకు భద్రత కల్పిస్తూ విధి నిర్వహణలో విలువైన ప్రాణాలను పణంగా పెట్టిన పోలీస్ అమరుల త్యాగాలు అజరామరమని రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ మార్గాని భరత్రాం పోలీస్ అమరవీరుల త్యాగాలు శ్లాఘిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. అర్బన్ ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ భరత్రాం, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల స్మృత్యార్థం శ్రద్ధాంజలి ఘటించి జోహార్లు అర్పించారు. వారు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ త్యాగాలకు ప్రతీకగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిత్యం కాపాడుతూ 365 రోజులు రాత్రనక పగలనక సేవలు అందిస్తున్న ఏకైక రంగం పోలీస్ సేవలకు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ కార్యాలయం ఎంతో క్రమశిక్షణగా రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా ఉందని, తన హయాంలో ఇటువంటి ఉత్తమ ఎస్పీ శ్రీమోషి బాజ్పేయి ఉండటం, ఆమె అంకిత భావం, ప్రామాణికంగా కింది స్థాయి యంత్రాంగం అంతా అంకిత భావంతో పనిచేయడం పట్ల గర్వంగా ఉందని అన్నారు. ప్రతి భారతీయ పౌరుడు దేశ సమగ్రత సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టవంతంగా అమలవుతున్నాయన్నారు. వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర తెలుకుల గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకిస భవానీప్రియ, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు నందేపు శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు కానుబోయిన సాగర్, బర్రే కొండబాబు, కడియాల లక్ష్మణ్, కొంచె సత్య, రాము శర్మ, యూనస్ మణికంఠ, మార్గన రాము, పీత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ప్రజల కోసం నిత్యం పరితపించేటటువంటి మన పోలీస్ సోదరులు కొంతమంది ఎవరైతే అమరవీరులు అయ్యారో వారికి నా యొక్క శ్రద్ధనప్పటికీ కూడా వారికి మంచి సద్గతులను కల్పించాలని చెప్పి మనసారా భగవంతుని ప్రార్థిస్తూ, మరి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. బహుశా 1959 సంవత్సరంలో ఇదే రోజునాటు ఆవేళ చైనాకి మన భారతదేశానికి మధ్యలో జరిగినటువంటి ఒక యుద్ధంలో, బోర్డర్లో జరిగినటువంటి ఒక సంఘటనలో మన సిఆర్పిఎఫ్ పోలీసులు వారి యొక్క వీరత్వాన్ని, మన భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని చాటడం కోసం ఆవేళ చైనా తాలూకా మిలిటరీతో పోరాడి వారి యొక్క జీవితాల్ని అర్పించి మరి మన భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడినటువంటి సందర్భంగా, మరి ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ 21వ తారీఖు నాడు మరి అమరవీరులు ఎవరైతే ఆ సంవత్సరంలో కాలం చేసినటువంటి వారందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటించేటటువంటి, నిజంగా ఎవరూ కూడా మరవలేనటువంటి ఒక రోజు ఇది.